75 మార్కుల ఆంధ్రప్రదేశ్ చరిత్ర మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఇప్పుడు మీరు వినాల్సిందే. ఇది వినకపోతే మీకు ఆంధ్ర చరిత్ర అసలు అర్థం కాదు. అసలు ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర చరిత్ర అనేది ఒక స్ట్రక్చర్ గా మీకు వస్తేనే ఆంధ్ర చరిత్ర కోసం మీరు ఖచ్చితంగా తెలుసుకోగలరు. అయితే ఇక్కడ జరిగింది ఏమీ లేదు సార్. చూడండి, 1919 అనే సంవత్సరం అనేది భారతదేశంలోనే కీలకమైంది సార్. ఎందుకు కీలకమైందంటే రౌలట్ చట్టం కానివ్వండి, ఖిలాఫత్ ఉద్యమం కానివ్వండి, జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కానివ్వండి, అన్నీ కూడా ఏ సంవత్సరంలో జరిగాయి? 1919. మహాత్మా గాంధీ అనే వ్యక్తి 1915 సంవత్సరం జనవరి 9వ తేదీన భారతదేశానికి వచ్చారు. అంతవరకు కూడా ప్రవాసంలో ఉన్నారు. అతను దక్షిణాఫ్రికాలో ఆ యొక్క దేశం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు మహాత్మా గాంధీ. ఇతనేమో గోపాలకృష్ణ గోఖలేనే అతని గురువుగారు, రే బాబు గాంధీ నువ్వు దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటం చాలు, మన దేశంలో మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, నీ పోరాటం మీద వచ్చి ఇక్కడ చేయంటే ప్రవాసంలో అప్పటి వరకు ఉన్న గాంధీ జనవరి 9వ తేదీన మన దేశానికి రావడం వలన ఆ రోజున ప్రవాస భారతీయ దివస్ జరుపుకుంటున్నాం. గాంధీ వచ్చిన తర్వాత దేశ పరిస్థితులు మొత్తాన్ని చూశారు. మొట్టమొదటిసారిగా 1916 సబర్మతి అనే ఆశ్రమాన్ని పెట్టారు. 1917 చంపారాన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1918 అహ్మదాబాద్ నూలు మిల్లుల కర్మాగారం యొక్క కేడా ఉద్యమని చెప్పి అహ్మదాబాద్ నూలు మిల్లులకు సంబంధించిన ఒక కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీకి మంచి ఫాలోయింగ్ పెరుగుతుంది. అదే సమయంలో గాంధీకి అనుకూలించిన అంశాలే 1919 సంవత్సరం. మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఈరోజు భారతదేశ స్వాతంత్రంలో జాతిపితగా రావడానికి కారణం ఈ 19 సంవత్సరమేనండి. అసలు ఆ 19 సంవత్సరమే జరగకపోతే మహాత్మా గాంధీ లేరు. ఎలాగో చెప్తాను చూడండి. ఖిలాఫత్ ఉద్యమం ఒకటి జరిగింది సార్. మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుంచి 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం అంతమైపోయిన తర్వాత టర్కీ అనే దేశాన్ని బ్రిటిష్ దేశం ఆక్రమించేసింది. టర్కీ దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఖలీఫా సామ్రాజ్యం, ఖలీఫాని వాళ్ళు పెద్ద గురువుగా భావించేవారు, ఖలీఫా వ్యవస్థను రద్దు చేసేసింది బ్రిటిష్ సామ్రాజ్యం. ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం ముస్లింలకు సంబంధించిన ఖలీఫా రద్దు చేసిందో ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఆ ఖలీఫాకి మద్దతుగా తీసుకొచ్చిన ఉద్యమే ఖిలాఫత్ ఉద్యమం 1919. భారతదేశంలో ఉన్న ముస్లింలకి, ఈ యొక్క భారతదేశంలో ఉన్న హిందువులకి కూడా 1916 ఒక సమావేశంలో ఐక్యత ఉంది. అప్పటికీ మనకి కాంట్రవర్సీ మరలేదు. 1916 ఓమ్రూల్ లీగ్ ఉద్యమం జరిగిన తర్వాత ఓమ్రూల్ లీగ్ ఉద్యమానికి కూడా మన మహమ్మద్ అలీ జిన్నా గొప్ప సపోర్ట్ ఇచ్చాడు. 1916 కంప్లీటెడ్గా అందరం కలిసిపోయాం, ముస్లింలు అందరూ కూడా కలిసే ఉన్నారు. అయితే ఆ మద్దతు యొక్క ఖిలాఫత్ ఉద్యమానికేమో మహాత్మా గాంధీని అధ్యక్షత వహించమని చెప్పారు. ఆ విధంగా ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాత్మా గాంధీ. అప్పుడు భారతదేశంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తే మహాత్మా గాంధీ. మరి అదే సమయంలో రౌలట్ చట్టం అనే చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రౌలట్ చట్టం, రౌలట్ చట్టం ఏం చెప్పిందంటే భారతదేశంలో ఏ వ్యక్తిని కూడా అక్రమంగా ఏ తప్పున్నా లేకపోయినా అరెస్ట్ చేసే అధికారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కల్పించింది. రౌలట్ చట్టం అంటారు దాన్ని. అంటే రౌల చట్టం ప్రకారం ఎవరినైనా సరే నిర్బంధించవచ్చు. ఈరోజు మనం పీడీ యాక్ట్ అంటాం, ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్, నిర్బంధ చట్టం. అంటే ముందుగానే అతనిని కస్టడీలో తీసుకొని విచారణ చేసి అతను అరెస్ట్ చేసేవచ్చు. ఈరోజు కూడా పీడీ యాక్ట్లో ఉన్నాయి. చూడండి, ఎవరైనా రాత్రి 2 గంటలప్పుడు తీవ్రవాదులు తిరిగితే ఏం చేస్తారు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంటే తీసుకెళ్లి ముందు జైలు పెడేస్తారు. అదే పీడీ యాక్ట్ అంటారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 22 ప్రకారం మన భారత రాజ్యాంగంలో పీడీ యాక్ట్ ఉంది ఇప్పుడు కూడా. అంటే ముందస్తు ఏమంటారు, నిర్బంధం. ముందస్తుగానే వాడు నిర్బంధించవచ్చు. సార్, రౌలట్ చట్టం ఏం చెప్తుందంటే భారతదేశంలో ఎవరైనా అరెస్ట్ చేసేవచ్చు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే జలియన్ వాలాబాగ్. ఏం లేదు సార్, 1919 రౌలట్ చట్టంకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు జరిగాయి. అప్పుడే 1919 ఏప్రిల్ 6వ తేదీన జాతిని అవమానించిన దినంగా కూడా గాంధీ ప్రకటించారు. ఏప్రిల్ 6వ తేదీన 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ అనే దుర్ఘటన జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా గాంధీకి అనుకూలించినవి. ఎందుకంటే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన తర్వాత భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ వారిపై వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలోనే మహాత్మా గాంధీ 1920 సహాయ నిరాకరణ ఉద్యమం స్థాపించారు. భారతదేశం చట్టాలని సహాయ నిరాకరణ భారతదేశంలో భారతీయులు ఎవరు బ్రిటిష్ వారికి సహకరించవద్దు, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బ్రిటిష్ చట్టాలు సహకరించవద్దు, పన్నులు కట్టవద్దు, బ్రిటిష్ వారి యొక్క చట్టాలని అధిగమించండి. అప్పటికే వచ్చిన ఏదైతే లెజిస్లేటివ్ అంటే 1919 చట్టం ప్రకారం మనకి ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో పాల్గొవద్దు, మీరు పొందిన బారిస్టర్ పట్టాలను వదిలేయండి, మీరు పొందిన విద్యా అర్హత పత్రాలను చింపేయండి, బ్రిటిష్ వారికి సహాయం నిరాకరించడమే సహాయ నిరాకరణ ఉద్యమం. మహాత్మా గాంధీ యొక్క జీవితంలో అత్యంత గొప్ప ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. అసలు సహాయ నిరాకరణ ఉద్యమే కానీ 1922 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన చౌరీ చౌరైన సంఘటన జరిగిందండి. ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరైన ప్రదేశం వద్ద పోలీస్ స్టేషన్ని ఆ యొక్క ఆందోళనకారులు దహనం చేసిస్తే గాంధీ అహింస అనేది ఒప్పుకోడు కనుక అహింస జరిగిందని చెప్పి ఫిబ్రవరి 11వ తేదీన బార్డోలి అనే ప్రదేశం వద్ద ఉన్న గాంధీ, ఈ యొక్క ఉద్యమాన్ని నిలిపివేస్తానని అహింస జరిగిందని ఆటోమేటిక్గా అనడం వల్ల అక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం చెలబడిపోయింది. లేకపోతే అప్పుడే మన స్వాతంత్రం వచ్చేది. గాంధీ జీవితంలో ఒక మచ్చ కూడా అది.
ఎందుకు గాంధీ జీవితంలో ఒక మచ్చ అంటే ఆ యొక్క ఉద్యమం వలనే సుభాష్ చంద్రబోస్ కూడా బయటికి వచ్చేసాడు. స్వరాజ్య పార్టీ అనే ఒక పార్టీ కాంగ్రెస్ నుంచి విడిపోయింది. అప్పటి వరకు ఐఎన్సి బలంగా ఉండేది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. గాంధీ ఎప్పుడైతే అలా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మధ్యలో వదిలేశాడో మంచిగా ఆవేశం మీద ఉన్న ఈ యొక్క ఉద్యమం మీద చల్లని నీళ్లు గాంధీ జలేశాడని చెప్పి సుభాష్ చంద్రబోస్ కామెంట్ చేసి బయటకు వచ్చేసాడు. స్వరాజ్య పార్టీ కూడా వచ్చింది. స్వరాజ్య పార్టీ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వీళ్ళందరూ కొత్త పార్టీని ప్రారంభించుకున్నారు. సో ఎనీవే ఏదైతే కానివ్వండి, మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత ఆంధ్ర ఉద్యమాలు చల్లబడిపోయాయి. మెయిన్ అక్కడ మనం చూడాలి ఏమిలే సార్, మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే 1903లో గుంటూరు యువజన సమితి ఏదైతే ప్రారంభమైందో అక్కడ నుంచి 1917 వరకు మనం చాలా చాలా ఉద్యమాలు చేసామండి. ప్రథమాంధ్ర ఉద్యమాలు ఎక్కడ చూసినా ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి ఈ యొక్క వినతి పత్రాలను సమర్పించేవారు. అయితే గాంధీ వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, ఆంధ్ర నాయకులందరికీ కూడా చెప్పాను మీకు, ఆంధ్ర నాయకులకి గాంధీ అంటే అపారమైన గౌరవం. దుగ్గిరాల గోపాలకృష్ణ కానివ్వండి, మరి అయ్యదేవర కాళేశ్వరం కానివ్వండి, ఎవరైనా గాడిచర్ల హరిశరత్వం కానివ్వండి, ప్రతి ఒక వ్యక్తికి కూడా గాంధీ అంటే వీరాభిమానం. భోగరాజు పట్టాభి సీతారామయ్య అయితే అంతరాత్మ ప్రబోధకుడు అండి. మహాత్మా గాంధీ యొక్క అంతరాత్మ ప్రబోధకుడు పట్టాభి సీతారామయ్య, భోగరాజు పట్టాభి సీతారామయ్య 2007 గ్రూప్ 1 ఇచ్చాడు వ్యక్తి. మరి ఇంత గాంధీని అభిమానించే వాళ్ళు అందరూ కూడా. అందుకే గాంధీ ఏంటంటే ప్రత్యేక ఉద్యమాలు ఇప్పుడు ఏమొద్దు, దేశం యొక్క ఉద్యమాన్ని మనం చేద్దాం. బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం సంపాదించుకుంటే మన దేశం మనది, మనకు నచ్చిన విధంగా మన ప్రాంతాలన్నీ విభజించుకుందాం, మనకు నచ్చిన పట్టాలు తెచ్చుకుందాం, మీకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఎప్పుడైతే గాంధీ హామీ ఇచ్చాడో మనందరూ కూడా జాతీయ ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. ఆ 1920లో సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలోనే విజయవాడ కాంగ్రెస్ సమావేశం 1921లో జరిగింది. విజయవాడ కాంగ్రెస్ సమావేశం భారతదేశంలోనే అతి గొప్ప సమావేశం కూడా. ఎందుకంటే భారతదేశానికి చెందిన ఈ రాట్నాన్ని జాతీయ పతాకంగా పెంగల వెంకయ్య గారు ఆ సమావేశం విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో తీసుకొచ్చారు. అంతగా ఆ సమావేశం అయింది. అంటే గాంధీ అంటే వీరాభిమానం వచ్చేసింది. ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆంధ్ర ఉద్యమాలు ఆగిపోయాయి. ఏ ఉద్యమాలు ఆగిపోయాయి? ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలన్నీ ఆగిపోయాయి సార్ గాంధీ వలన. సరే ఇలా జరుగుతున్న సమయంలోనే ఒకసారి చూడండి, మరేం లేదు సార్, ఇలా జరుగుతున్న సమయంలోనే 1927 సంవత్సరం మీకు తెలిసి ఉంటుంది సైమన్ కమిషన్. ఏ కమిషన్ వచ్చింది? సైమన్ కమిషన్ అంటే మరేం లేదు సార్. సైమన్ కమిషన్ అంటే ఏంటంటే 1919 అనే చట్టాన్ని బ్రిటిష్ వారు ఇచ్చారు కదా, ప్రతి అంటే ఈ చట్టం ఇచ్చినప్పుడే 10 సంవత్సరాల్లో ఒక నూతన చట్టాన్ని మార్పులు చేస్తే మీ ఇస్తాను హామీ ఇచ్చారు. మరో 10 సంవత్సరాలు ఈ కొత్త చట్టం ఇవ్వడానికి భారతదేశంలో ఎటువంటి సంభావ్యత ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, ప్రజల మనోభావాలు ఏంటి, వాళ్ళకి ఏంటి అవసరం తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తే సైమన్. ఆ సైమన్ కమిషన్ ఏదైతే వచ్చిందో ఈ సైమన్ కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించింది. 1930 వరకు దేశవ్యాప్తంగా ప్రకటించింది. ప్రకటించి ఈ సైమన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన సమయంలోనండి మన ఆంధ్ర నాయకులు గాంధీ మాటను లెక్క చేయకుండా ఒక రిపోర్ట్ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఇస్తే మనకు ఆంధ్ర రాష్ట్రం అప్పుడే వచ్చేసింది. ఎలా అంటారా, ఈ యొక్క సైమన్ కమిషన్కే 1935 చట్టం ప్రకారం, అంటే సైమన్ కమిషన్ రిపోర్టే ఏ చట్టము, 1935 చట్టం. ఏం లేదు సార్, 1919లో భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటింగ్ సెన్స్పర్ సంస్కరణలు వచ్చాయి. ఈ సంస్కరణల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నూతన చట్టాన్ని మీకు మళ్ళీ ఇస్తామని చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం. మరి ఆ నూతన చట్టంలో భాగంగా వచ్చింది సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ 1927 నుంచి 3 సంవత్సరాలు 1930 వరకు దేశవ్యాప్తంగా మొత్తం అందరి భావనలు ప్రతి రాష్ట్రం వచ్చి మీ భావ మీకేం కావాలి, మీ యొక్క మీకేం సమస్యలు ఉన్నాయి, మీకు ఏ విధమైన పరిపాలన కావాలని చెప్పి సైమన్ అనేవాడు వాడి యొక్క బృందం వచ్చి అడిగేది. అప్పుడే సైమన్ గోబ్యాక్, మన ఆంధ్ర ప్రాంతంలో సైమన్ గోబ్యాక్ అని చొక్కా ఇప్పి చూపించిన వ్యక్తి ఎవరండి, టంగుటూరు ప్రకాశం. ఎవరండి టంగుటూరు ప్రకాశం, విన్నారా? సైమన్ కమిషన్ వచ్చినప్పుడే కదా మొత్తం ఈ యొక్క చొక్కా విప్పేసి కాల్చండి, మీకు దమ్ముంటే కాల్చండి అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అదే సమయంలో సైమన్ కమిషన్ ముందు ఆ యొక్క తుపాకీ గుండెకి గుర్తైన వ్యక్తి పార్థసారథి అని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ యొక్క ఆక్రోశం తట్టుకోలేక సైమన్ కమిషన్ వ్యతిరేకంగా గోబ్యాక్, సైమన్ గోబ్యాక్ అని నిర్ణయించింది ఎవరు, టంగుటూరు ప్రకాశం. మరి అదేవిధంగా అక్కడ లాలా లజపతిరాయ్, సైమన్ కమిషన్ సమయంలోనే అతను లాఠీ దెబ్బలో చనిపోయాడు లాలా లజపతిరాయ్. సైమన్ కమిషన్కి వచ్చిన తర్వాత జరిగిన అల్లర్లోనే ఆండ్రూస్ అనే ఒక వ్యక్తి కుట్టిన లాఠీ దెబ్బలకు చనిపోయిన వాడు లాలా లజపతిరాయ్. సో ఎనీవే ఈ సైమన్ కమిషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టే 1935 భారత ప్రభుత్వ చట్టం ఒక ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. అయితే ఇందులో ఏర్పడిన రాష్ట్రాలే 1936లో ఒరిస్సా, సింధ్. ఈ ఒరిస్సా సింధ్ ఏం చేసాయంటే మేము ఆ మద్రాసు రాష్ట్రం గంజాం అంటాం కదా, ఆ గంజాం అనే ప్రాంతంకి మాకు సంబంధం ఉన్నది, పర్లాకిమిడి గంజాం ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒరిస్సా రాష్ట్రం ఇచ్చారు, అక్కడ పంజాబ్ నుంచి వేరు చేసి సింధ్ రాష్ట్రం ఇచ్చేశారు. ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో మనం గాంధీ గారికి సపోర్ట్గా లేకుండా జనరల్గా మన ప్రాంతం కోసం మనం ఒక విజ్ఞప్తులు అతనిచ్చి మాకు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలంటే అప్పుడే వచ్చేసిందంటే మనకు
కానీ మనం విన్నామా వినలే? ఇది చూసిన తర్వాత చూడండి, ఇదే సమయంలో సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగిన ప్రధానమైన సంఘటనే 1934 ప్రత్యేక రాయలసీమ సమావేశాలు. ఏ సమావేశాలు? చాలా ఇంపార్టెంట్. చూడండి సార్, ఏమీ లేదు. 1917 వరకు ప్రధమాంధ్ర మహాసభలు జరిగాయి. గాంధీ గారు వచ్చారు. గాంధీ గారు వచ్చిన తర్వాత గాంధీ గారు చేసింది ఏంటంటే, ప్రత్యేక ఉద్యమాలు మరి వద్దు, రాష్ట్రాలు, దేశం స్వాతంత్రం వస్తే మనం రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు అన్నారు. మనం కూలైపోయాం. సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ సిఫార్సు వల్ల కొత్త రాష్ట్రాలు వచ్చేసాయి. మరి అదే సమయంలో 1934 ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు జరిగాయండి. కర్నూలులో మొట్టమొదటి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం. ఇదేంటి సార్ అంటే, ఇంకేం లేదు చూడండి సార్, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు పట్టాభిరామ్ అనే వ్యక్తి ప్రారంభించాడు. మనందరికీ మళ్ళీ ట్యాంక్స్. ఇదేంటిది, ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఏర్పాటు చేద్దంటే ఇక రాయలసీమ వేరేటి అని చెప్పి, అంటే రాయలసీమ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ప్రత్యేక రాయలసీమ ఇచ్చేయండి, మేము రాయల శ్రీకృష్ణదేవరాయల పాలన కాలం లాంటి వాళ్ళమే, మాకు ఆంధ్రాకి మరి సంబంధం లేదు, ఒక రాయలసీమ ఇచ్చేయండి అని చెప్పి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వచ్చేసరికి, అప్పుడు మన ఆంధ్ర వాళ్ళందరిలో, అంటే ఆంధ్ర రాయలసీమ రెండింటిలో కూడా మెయిన్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ టంగుటూరు ప్రకాశం కానివ్వండి, మన ఐదావర కాళేశ్వర కానివ్వండి, ఆంధ్ర నాయకులందరూ కూడా, ఏంటి ఈ పరిస్థితి, ఈ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కానీ వచ్చినట్టయితే మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు మరి జరగదని చెప్పి వీరిద్దరూ కలిపి ఒక ఒప్పందంకి వచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పటికీ ఒక 200-300 ఎగ్జాంపుల్ అడిగిన బిట్టు, మీకు ఈ బిట్టు కూడా ఇస్తాడు చూడండి సార్. 1937 జరిగిన శ్రీబాగు ఒడంబడిక దేనికి సంబంధించినది అని అడుగుతాడు. విన్నారా, శ్రీబాగు ఒడంబడిక ఉన్నారా పేరు? ఏంటి సార్ శ్రీబాగు ఒడంబడిక? మరేం లేదు సార్, చూడండి సార్, 1903 నుంచి 1917 వరకు కూడా మనము ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు జరిపాం. 1913 నుంచి 17 వరకు 5 సంవత్సరాలు ప్రథమాంధ్ర మహాసభలు జరిగాయి. మరి సైమన్ కమిషను ఏదైతే వచ్చిందో దానికి మనం విజ్ఞప్తా పత్రం ఇవ్వకపోవడం వల్ల మనకు రాష్ట్రం రాలేదు. 1934 ప్రత్యేక రాయలసీమ సభలు వచ్చాయి. ఈ రాయలసీమ సభల వల్ల మన వాళ్ళందరూ కూడా మరి ప్రత్యేక రాయలసీమ అనేది మంచిది కాదని చెప్పి చేసుకున్న ఒప్పందకమే శ్రీబాగు ఒడంబడిక 1937 నవంబర్ 16. సార్ ఈ డేట్ కూడా ఇచ్చాడు సార్, గ్రూప్ టూలో డేట్ కూడా ఇచ్చాడు, ఇంపార్టెంట్. సో చెప్పండి, శ్రీబాగు ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 1937 నవంబర్ 16. సార్ శ్రీబాగు ఒడంబడిక దేనికి సంబంధించిందంటే, ఆంధ్ర రాయలసీమ రెండు కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కలవడానికి ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతము రాయలసీమ మధ్యవర్తిత్వం కోసం జరిగింది శ్రీబాగు. శ్రీబాగు అనేది ఏంటంటే కాశీనాథ నాగేశ్వరరావు అని చెప్పి ఒక తెలుగు నాయకుడు, కాశీనాథ నాగేశ్వరరావు, ఇతని యొక్క గృహం పేరే శ్రీబాగు అండి. కాశీనాథ నాగేశ్వర రాబిట్ కూడా అడిగాడు. కాశీనాథ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక నాయకుడి యొక్క గృహం పేరు శ్రీబాగు. అందులో ఆంధ్ర నాయకులు రాయలసీమ నాయకులు కలుసుకుని 1937 నవంబర్ 16 ఒక ఒప్పందం పెట్టుకున్నారు. ఏంటంటే, మనం విడివిడిగా మరి పోరాటాలు వద్దు, ఇలా జరిగినట్టయితే మనకి ప్రాబ్లం వస్తుందని చెప్పి వీళ్ళు మరలా కలిసి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అక్కడ మరలా ఆంధ్ర ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఏ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి? మన దరిద్రం ఏంటో చూడండి, 1937 మనల్ని కలిశారా, ఆంధ్ర ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. 1939 రెండవ ప్రపంచ యుద్ధం ఏమొచ్చింది? రెండవ ప్రపంచం. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిందో ఇంకా ఆంధ్ర ఉద్యమాలు ఏమున్నాయి? మొత్తం యాక్ట్ మొత్తం దేశం మొత్తం కూడా బ్రిటిష్ వారు యొక్క మార్షల్ చట్టాలు వచ్చేసాయి. క్రిప్స్ మిషన్ వచ్చింది 1942. మరి 1939 ఏదైతే జర్మనీ అనే దేశం పోలాండ్పై దాడి చేసిందో అక్కడ జరిగిన యుద్ధం వల్ల కంప్లీటెడ్గా బ్రిటిష్ సామ్రాజ్యానికి జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు, బ్రిటిషు, రష్యా, మరి బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ ఇవన్నీ ఒకవైపు కూటమి ఏర్పడిపోయి రెండవ ప్రపంచ యుద్ధం డంకా మోగేస్తుంది. మనల్ని అడగకుండా బ్రిటిష్ వారేమో భారతదేశం కూడా మొదటి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుందని ఒక ప్రకటన చేశారు. అది తెలుసుకున్న జపాన్ ఏమో, ఓహో భారతదేశం కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపునే ఉందా అని చెప్పి మొట్టమొదటిసారిగా జపాన్ వారు కాకినాడ, విశాఖపట్నంలో బాంబులు వేశారు. మన వాళ్ళందరూ నాయకులు సాగు. ఇదేంటి, భారతదేశంలో ఒక ప్రజా పరిపాలన అవుతుంది. బ్రిటిష్ వారి కాలంలో ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతాలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. మన మద్రాసు రాష్ట్రంలో సి రాజగోపాలాచారి మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రుల పరిపాలన జరుగుతుంది. ఎవరిని కన్సల్ట్ చేయలేదు. మనల్ని కన్సల్ట్ చేయకుండానే మన ప్రజల ఏదైతే భావాలు ఉన్నాయో తెలుసుకోకుండానే, నాయకుల భావాలు తెలుసుకోకుండానే, మనతో కనీసం చర్చించకుండానే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటుందని ఎప్పుడు చెప్పారో అప్పుడు మన వాళ్ళందరూ కూడా 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 ముందు రద్దు చేసింది. తర్వాత 3 కూడా మిగతా పార్టీలు కూడా రద్దు చేశాయి. మరి 1939 అందరూ రాజీనామాలు చేశారు. మరి ప్రభుత్వాలే లేవు ఆ సమయంలో. ఇంకా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు ఏం జరుగుతాయి? అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం 1945 వరకు జరిగింది. అర్థమైంది సార్? మీరు కంచె సినిమా చూసారా? కంచె అది రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడే కంచెలో. సో ఈ విధంగా జరిగిన పరిణామాల్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మళ్ళీ డెరైవ్. 1945 రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మరి చూసాం, 1946 క్యాబినెట్ మిషన్ వచ్చింది.
మేలు కేబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే భారతదేశానికి స్వయం పరిపాలన ఇచ్చేస్తాం స్వాతంత్రం మీకు ఇచ్చేసినట్టు అని చెప్పి ప్రకటించింది. వెంటనే మనలందరూ కూడా తాత్కాలిక ప్రభుత్వాన్ని 1946 సెప్టెంబర్ 2వ తేదీన నెహ్రూ ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1947 జూన్ 3న మౌంట్ బాటన్ వచ్చాడు. మౌంట్ బాటన్ ప్రణాళిక జరిగింది, అంతా బాగుంది, మనలందరూ కొంచెం సంతోషంగా ఉన్నారు, స్వాతంత్రం వచ్చేసింది. మహానుభావుడు గాంధీ గారి దగ్గరికి వెళ్తే మనకేం చేస్తారు, ప్రత్యేక ఆంధ్ర చేస్తారని అనుకుంటే 1948 జనవరి 30వ తేదీన మనోడు గాడ్సే చేతులు చనిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నెహ్రూ దగ్గరికి వెళ్ళారు. నెహ్రూ దగ్గరికి వెళ్తే ఓకే నాకు గుర్తుంది, నేను చూస్తాను, నేను చేస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇస్తాం, దానికోసం కమిటీ వేస్తానని హామీ ఇచ్చాడు. సరే అక్కడి నుంచి స్టార్ట్ అయిందే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు. చూడండి సరే ఏమీ లేదు, అర్థమైన అందరూ కూడా. శ్రీబాగు ఒడంబడికి దేనికి సంబంధించింది, ఆంధ్ర రాయలసీమ. చాలా ఇంపార్టెంట్ అడుగుతారు, ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర రాయలసీమ, రాయలసీమ తెలంగాణ అడుగుతుంటారు. ఇంకొక ఒప్పందం ఉంది, పెద్ద మనుషుల ఒప్పందం, అది ఆంధ్ర తెలంగాణ. పెద్ద మనుషుల ఒప్పందం ఎవరికి సంబంధించింది, ఆంధ్ర పెద్ద మనుషులు వస్తారు చూద్దాం ఎవరనేది. మరి ఇది కాశీనాథ నాగేశ్వరరావు వీళ్ళ పేరే శ్రీబాగు ఒడంబడిక. చాలా ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా గాంధీ గారు చనిపోయిన తర్వాత నెహ్రూ గారు భారతదేశ స్వతంత్ర అనంతరం దేశంలో భాషా ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం, ఈ తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం వేసిన మొదటి కమిటీ థార్ కమిషన్. ఏ కమిషన్ అండి, థార్ కమిషన్. చాలా ఇంపార్టెంట్ సార్, 1948 థార్ కమిషన్ వేశారు సార్. ఈ థార్ కమిషన్ ఏం చేసిందంటే, ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, ఈ స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో దీన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ అని కూడా అంటారు. ఏమంటారు సార్ దీన్ని చెప్పాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాల కమిటీ అంటారు. మరి తెలుగు అనే భాష ఆధారంగా రాష్ట్రం ఏర్పడాలి కదా, అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన దేశాన్ని భాషల పరంగా విభజించి, భౌగోళికంగా విభజించి, అగ్నిగోళంగా చేస్తే ఖచ్చితంగా దేశం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది, విచ్ఛిన్న శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది థార్ కమిషన్. మరి ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి, మీరు హామీ ఇచ్చారు కనుక తెలుగు రాష్ట్రం విషయంలో మీరు పరిశీలించుకోండి, కానీ దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్తంగా కొత్త రాష్ట్రాలు ఇప్పుడు సబబు కాదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు, థార్ కమిషన్. మనందరూ కూడా ఆవేశాలు ఎవరైపోయాయి, వెంటనే నెహ్రూ దగ్గరికి వెళ్ళారు. అదే సందర్భంలో 1948 ఐఎన్సి సమావేశానికి అధ్యక్ష వహించిన వాడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మనవాడు, భోగరాజు పట్టాభి సీతారామయ్య మనవాడు. సో అందువల్ల కొంత మనకి నమ్మకం ఉంది, ఐఎన్సీకే మనవాడు నాయకత్వం ఇస్తున్నాడు కనుక ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి. కానీ ఐఎన్సీకి నాయకత్వం ఇచ్చిన మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాన కనుక వీళ్ళు ఆలోచించారు. హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్తో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సరే భాషా ప్రయుక్త రాష్ట్రాలని థార్ కమిషన్ ఉద్దానం చెప్పింది కనుక మనం ఏర్పాటు చేయకూడదు, ఆంధ్ర రాష్ట్ర విషయంలో మనం ఆలోచించాలి, మరి ఎందుకంటే ఆంధ్రులకు అన్యాయం చేయకూడదు అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ ఐఎన్సీ సమావేశం జైపూర్లో జరిగింది సార్. చూడండి 1948 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది, జైపూర్ అనే ప్రదేశంలో జరిగింది. దీనికి అధ్యక్ష వహించింది ఎవరు, భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఎవరు సార్ అధ్యక్ష వహించారు, ఈ సమావేశంలోనే ఆంధ్ర రాష్ట్రం కోసం కమిటీ వేద్దాం నిర్ణయించుకున్నారు. 1949 వేసిన కమిటీయే జేవీపీ కమిటీ. ఏ కమిటీ, ఏం లేదు సార్, జేవీపీ అంటే ముగ్గురు నాయకులు మొదటి పేరు, జే నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. జే అంటే ఎవరు సార, జవహర్లాల్ నెహ్రూ. వి వల్లభాయ్ పటేల్, పి భోగరాజు పట్టాభి సీతారామయ్య, ప్రధానమంత్రి, హోం మంత్రి, ఐఎన్సీ అధ్యక్షుడు. వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కమిటీ వేశారు సార్. వీళ్ళు మొత్తం చర్చించారు, ఏమీ లేదు, మద్రాసు అనే ప్రాంతాన్ని మీరు వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేస్తామని చెప్పి మీరు ఒక సూచన చేశారు. మరి సాధ్యాసాధ్యాలు పరిశీలించాం. ఈ సమయంలో అయితే ప్రత్యేకమైన రాష్ట్రాలు కరెక్ట్ కాదు, కానీ మద్రాసు రాష్ట్రాన్ని మీరు వదులుకోండి, మద్రాసు ప్రాంతాన్ని వదులుకుంటే మీకు ఇచ్చేస్తామంటే మన వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే చెప్పాను మీకు, మద్రాసు ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతం, మనకు చాలా దగ్గర ప్రాంతం, తమిళనాడు ఎక్కడో కింద భాగంలో ఉంది, రెండింటికి మధ్యలో ఉన్న ప్రాంతం, మద్రాసు మేమేలా వదులుకుంటామని చెప్పి మన వాళ్ళు పట్టుబెట్టారు. సో ఈ కమిటీ రిపోర్ట్ అయితే మద్రాసు వదిలితే ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని చెప్పి ఓకే. అయితే దీని తర్వాత చాలా ఉద్యమాలు జరిగేసారు. మోస్ట్ ఇంపార్టెంట్, 1951 ఆగస్టు 15వ తేదీన 35 రోజులు ఏకదాటిగా నిరాహార దీక్ష చేసి సెప్టెంబర్ 30వ తేదీన ఈ నిరాహార దీక్ష పూర్తి చేసుకున్న వ్యక్తే గొల్లపూడి సీతారాం. ఏం పేరు సార్, గొల్లపూడి సీతారాం. ఇతనే స్వామి సీతారాం అని కూడా అంటారు. ఇతను కూడా ఒక గాంధేయవాది, గొల్లపూడి సీతారాం. ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేసి 1951 సెప్టెంబర్ 20 ఓకే ఇలా 35 రోజులు నిరాహార దీక్ష చేశారండి ఇతను. చేసి ఆచార్య వినోబాబావే, మరి అప్పుడు అతను చాలా ఫేమస్, అతను కూడా గాంధీవాది.
ఇతను వెళ్ళి బాబు చచ్చిపోయినట్టు ఉన్నావు ఈ మంచినీళ్ళు తాగు అందాక అని చెప్పేసి నిమ్మరసం ఇచ్చి ఆ యొక్క మరి నేను మాట్లాడుతాను నెహ్రూ గారితో ఖచ్చితంగా మద్రాసు వచ్చేలా చేస్తానని చిన్న హామీ ఇచ్చేసరికి ఈ గొల్లపూడి సీతారాం విరమించుకున్నారు. అయితే అప్పటికీ కూడా ఎటువంటి అసలు ఆంధ్ర రాష్ట్రం కోసం చలనం లేదు. మరి ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి సంకల్పంతో ఒక వ్యక్తి 58 రోజుల అమరణ నిరాహార దీక్ష చేశారు. 1952 అక్టోబర్ 19 ప్రారంభించారు సార్. 1952 డిసెంబర్ 15 చనిపోయారు. ఇతని పేరే ఏం పేరు? అమరజీవి పొట్టి శ్రీరాములు. ఏం పేరు సార్? ఇతని పేరు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఇతను 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయారు. ఇతను కూడా గాంధీవాది. ఈ గొల్లపూడి సీతారాం కానివ్వండి, మరి అదేవిధంగా అమరజీవులు పొట్టి శ్రీరాములు అందరూ గాంధీ తాలూకు శిష్యులు, గాంధీవాదులు. వీళ్ళందరూ గాంధీ యొక్క ఆశ్రమాలు ఉండేవారు. ఈ అమరజీవులు పొట్టి శ్రీరాములు ఎప్పుడైతే చనిపోయారో రాష్ట్రం మొత్తం తగలబెడిపోయింది. ఎందుకంటే ప్రజా ఆస్తులు నాశనం చేసేసారు మన వాళ్ళందరూ కూడా. రాష్ట్రం మొత్తం అల్లకల్లోనే అయిపోతుంది. అది గమనించిన నెహ్రూ గారు ఇంకా లాభం లేదు, ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ ఇవ్వకపోతే ఈరోజు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు బయలుదేరుతాయని చెప్పి డిసెంబర్ 19 4/4 రోజుల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుని పార్లమెంట్లో ప్రకటించారు. ఎవరండి ప్రకటించారు? నెహ్రూ. ఏమి లేదు సార్, 1952 అక్టోబర్ 19 మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార చేస్తే డిసెంబర్ 15 చనిపోవడం జరిగింది. డిసెంబర్ 19 నెహ్రూ గారు ప్రకటించారు. వెంటనే మరి ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడంతో కమిటీ వేయాలి కదా. ఆ సమయంలో వేసిన కమిటీ వాంచు కమిటీ, కైలాసనాథ్ వాంచు. అప్పుడు రాజస్థాన్ రాష్ట్రానికి హైకోర్టుకి ఇతను జడ్జిగా ఉండేవారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కైలాసనాథ్ వాంచు అండి. అతని పేరు మీద ఒక కమిటీ వేశారు సార్, వాంచు కమిటీ. 1953 మార్చిలో వాంచు కమిటీ వేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ వాంచు కమిటీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కమిటీయే కైలాసనాథ్ వాంచు కమిటీ. ఈ కమిటీ ఏమని చెప్పిందంటే 10-11 జిల్లాలతో కూడిన, అంటే మద్రాసు మరి లేదు, 11 జిల్లాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వచ్చని చెప్తే 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టుగా, అంటే రాజధానిని రాయలసీమకి ఇచ్చేశారు, మరి గుంటూరు ఆంధ్ర ప్రాంతానికి హైకోర్టు ఇచ్చారు. ఇలా 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి మద్రాసు లేదు, మరి అదేదో చూస్తే 1949 పాప అమరజీవి పొట్టి శ్రీరాములు కూడా అమరజీవి నిరాహార దీక్ష చేయాల్సిన పనే లేదు. కానీ మన వాళ్ళు మరి తప్పదు లేగన అయిపోయింది, ఇది కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సందర్భాల్లో మరి వాంచు కమిటీ చెప్పిన ప్రకారం 11 జిల్లాలతో కంప్లీటెడ్గా 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టుగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఓకే సార్, ఇలా 11 జిల్లాలతో ఏర్పడింది. ఈ గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టుకే మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు. ఏం పేరు సార్? కోకా సుబ్బారావు, మన ఆంధ్రుడే. కోకా సుబ్బారావు, గోలక్నాథ్ అనే కేసు ఉంది, ఆ కేసులో అతనే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఎనివే, ఇలా ఇప్పుడు ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు చూడండి, తెలంగాణకి మన సంబంధం ఎక్కడ ఉందా? ఇప్పటి వరకు తెలంగాణకి మనకి సంబంధం లేదండి. ఎలా తెలంగాణకి మనకి సంబంధం వచ్చిందంటే 1948 సంవత్సరం సెప్టెంబర్ 17 ఆపరేషన్ పోలో జనరల్ జేఎస్ చౌదరి నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ను ఆక్రమించండి అని ఒక పెద్ద సైన్యాన్ని చెబితే వాళ్ళందరూ కూడా మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క రజకారుల సైన్యాన్ని తుక్కు తుక్కు చేసి ఆక్రమించేశారు. అలా ఆక్రమించిన తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ సరెండర్ అయిపోయాడు. అతనికి రాజు ప్రముఖ అనే ఒక బిరుదిచ్చి అతనికి గవర్నర్లా ఉంచారు. అప్పటి నుంచి హైదరాబాద్ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా మార్చారు. ఏ రాష్ట్రంగా అంటే తెలంగాణ ఏ రాష్ట్రంగా మారింది? హైదరాబాద్ రాష్ట్రం. ఆంధ్ర 1953 అక్టోబర్ 1 ఏ రాష్ట్రంగా ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్రం. ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్న సమయానికి అటువైపు హైదరాబాద్ రాష్ట్రం ఉన్నది. హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? బూర్గుల రామకృష్ణారావు. ఏం పేరు సార్? ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం. చూసారా, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశము, హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఇలా పరిపాలన చేస్తున్నారు. అయితే మనము తెలుగు వాళ్ళమే, ఆలు తెలుగు వాళ్ళు. హైదరాబాద్ రాష్ట్రంతో కూడిన తెలంగాణ తెలుగు ప్రాంతమే, ఆంధ్ర రాష్ట్రంతో కూడిన ఈ ప్రాంతం, ఈ 11 జిల్లాల తెలుగు ప్రాంతమే. ఈ రెండు తెలుగు ప్రాంతాలు ఏకమైతే ఎలా ఉంటుందనే బూర్గుల రామకృష్ణారావు గారి ఆలోచనే ఆంధ్రప్రదేశ్. మరి అదే ఆలోచన రావడానికి కారణము కమ్యూనిస్టులు ప్రత్యేక విశాల ఆంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడో ప్రారంభించారు. ఏ ఆంధ్ర? విశాల ఆంధ్ర. విశాల ఆంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పి పుచ్చలపల్లి సుందరయ్య గారు 1946 ఒక నవల రాశారు. ఆంధ్ర ప్రాంతం పెద్దగా ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఏకమైనట్టయితే ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఒక సంస్కృతి ఏర్పడుతుందని చెప్పేసి పుచ్చలపల్లి సుందరయ్య విశాల ఆంధ్ర అనే ఉద్యమాన్ని ప్రారంభించారు కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా. అయితే ఇక్కడ ఇంకేం లేదు సార్,
ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే ఇచ్చారో దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు బయలుదేరాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేక చూడండి, మనకు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే ఇచ్చారో, ఏం లేదు సార్, ఎప్పుడైనా ఒకరికి ఇచ్చినప్పుడే కదా ఉద్యమాలు బయలుదేరుతాయి. ఎప్పుడైతే ఉద్యమాలు బయలుదేరాయో నెహ్రూ గారు ఇంకా లాభం లేదు, ఆంధ్ర రాష్ట్రం ఇచ్చినట్టే అన్ని ప్రాంతాలకు ఒకపోతే ఇటువంటి ఉద్యమాలు వస్తాయని చెప్పి, మోస్ట్ ఇంపార్టెంట్ సార్, 1953 డిసెంబర్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అనే ఒక కమిషన్ వేశారు. ఏ కమిషను? చాలా ఇంపార్టెంట్ సార్. ఈ బిట్టు లేనిదే పేపర్ అనేది ఏపీఎస్సీ తయారు కాదు. కొన్ని బిట్స్ ఉంటాయి సార్ ర్యాండమ్గా, అవే బిట్లు వస్తుంటాయి. రాష్ట్రాల పునర్విభజన కమిషన్కి అధ్యక్షుడే ఫజల్ అలీ. ఏం పేరు సార్ అతని పేరు? ఫజల్ అలీ. ఎప్పుడు సర్వే సార్? 1953 డిసెంబర్.